కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో మహాశివరాత్రి సందర్భంగా పల్లెలు పట్టణాలు శివనామ స్మరణతో మారుమ్రోగాయి. భక్తులు తెల్లవారుజాము నుంచి ఆలయ సందర్శనాలతో పల్లెలు పట్టణాలు ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. ఆయా దేవాలయాల్లో భక్తులకు ఉదయం నుంచి ఆలయ కమిటీలు ప్రసాద వితరణ చేశాయి. తొండంగి, కొత్తపల్లి తేటగుంట, కొట్రాలకొంట తపోవనం, బొద్దవరం, అల్లిపొడి, అగ్రహారం శివాలయాల్లో పరమశివునికి ఉదయం నుంచి పంచామృత అభిషేకాలు, అర్చనలు, శివ కళ్యాణాలు జరిపి లింగోద్భవ కాలం ముందు రాత్రి 12 గంటల నుంచి మహారుద్రాభిషేకాలు జరుగుతాయని, శివరాత్రి జాగరణ సందర్భంగా వేర్వేరు ప్రాంతాల నుండి వచ్చిన భజన బృందాలు ఉదయం 5 గంటల నుండి భజన కార్యక్రమంతో మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ మరియు గ్రామ పెద్దలు, ఆలయ అర్చకులు తెలిపారు. ఓం నమః శివాయ, హరి ఓం నమః శివాయ. మా బొద్దవరం గ్రామంలో వెలిసి ఉన్నటువంటి గౌరీ కాశీ జ్ఞానేశ్వర సన్నిధిలో ఈ శివుణ్ణి నిలుపుకున్న కాడి నుంచి మేము ప్రతి ఏటా కార్తీక మాసంలో ప్రతి సోమవారము భారీ అన్న సంతర్పణ చేస్తాం. అలాగే ఈ శివరాత్రి ఓం నమః శివాయ అంటే గుడి గట్లింగ్ నుంచి కూడా అండి, మరి ఎంతో భారీ ఎత్తుని మరి కార్యక్రమంలో మరి బొద్దవరం గ్రామంలో మరి మధ్యాహ్నం భోజనం, నైట్ టిఫిన్ కూడా పెట్టి ఎంతో ఘనకార్యంగా చేయడం జరుగుతుందండి. పెద్దలు ఎవరి మంది కార్యక్రమంలో దయచేసి మరి ఆ భగవంతుడు ఈ యొక్క మహాశివరాత్రి పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు 6 భజన బృందాలు గంట గంటకి మారుకుంటూ 24 గంటలు కంటిన్యూగా భజన బృందాలు భజన చేయడం జరుగుతుంది. అలాగే ఉదయం 7 గంటలకు దేవ శంభు శంకర టీడీడీ శాలన వారికి మా కోటనందూరు మండలం బొద్దవరం గ్రామం నుంచి టీడీడీ శాలన వారికి మా హృదయపూర్వక నమస్కారాలు. మరి 2012లో ఇక్కడ శివాలయం స్థాపించున్నారు మా పెద్దలు. అప్పటి నుండి కూడా ఆ మహానుభావుని నిలిపిన కాంచి